నమస్కారం, వెల్కమ్ టు టిఎస్ 24 న్యూస్. నేను మీ సుకన్య. టీడీపీపై బురద జల్లేందుకు బీజేపీ వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆ పార్టీ నేత నారా లోకేష్ మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో టీడీపీ ప్రతిపాదించిన 55,548 కోట్లు సవరించిన ప్రాజెక్ట్ అంచనా వ్యయాన్ని కేంద్ర జలవనరుల శాఖ ఆమోదించింది. గతంలో టీడీపీ ప్రభుత్వం పంపిన అంచనాలు అన్నిటికీ కేంద్రం ఆమోదం తెలిపింది. ఇక అవినీతి ఎక్కడ నుంచి వచ్చింది అని ప్రశ్నించారు. ఇకనైనా అనవసర ఆరోపణలు చేయడం మానుకోవాలన్నారు. పార్టీ అధ్యక్ష పదవిలో కొనసాగాలని రాహుల్ గాంధీని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మరోసారి కోరుకుంది. వచ్చే వారంలో జరగనున్న సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేయనుంది. అప్పటికీ రాహుల్ గాంధీ మనసు మార్చుకోకపోతే కొత్త అధ్యక్షుడి ఎంపికపై నిర్ణయం తీసుకోనుంది. ఇక సార్వత్రిక ఎన్నికల సమయంలో పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనలపై వచ్చిన ఫిర్యాదుల పరిశీలనకు త్రిసభ్య కమిటీ నియమించనుంది. ఆటోలను 2023, బైక్లను 2025 నాటికి పూర్తిగా విద్యుత్తును నడిపేలా తయారు చేయడం సాధ్యమయ్యే పని కాదని హీరో బజాజ్, టీవీఎస్ కంపెనీలు కేంద్రానికి తెలిపాయి. కోట్ల మందితో ముడిపడిన ఆర్థిక వ్యవస్థపై అత్యంత ప్రభావం చూపే ఈ నిర్ణయాన్ని ఆధార్ వివరాలతో ప్లాస్టిక్ కార్డు తయారు చేసినంత సులువుగా చూడొద్దని హితవు పలికాయి. దీనిపై గడువును నిర్దేశిస్తూ నీతి ఆయోగ్ చేసిన ప్రతిపాదనలను కంపెనీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ప్రయాణికుల కార్ల అమ్మకాల్లో మారుతి సుజుకి ఆవా కొనసాగుతుంది. మే నెలలో దేశంలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 మోడల్లో ఈ కంపెనీవే ఉండగా హ్యాచ్ బ్యాక్ స్విఫ్ట్ అత్యధికంగా అమ్మకాలతో తొలి స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానంలో ఆల్టో ఉండగా డిజైర్, బాలెనో, వేగన, ఈకో 3-6 స్థానాలు నిల్వగా హుండై కేట్రా 7వ స్థానంలో ఉంది. i20 8వ స్థానంలో నిల్వగా మారుతి ఎర్టిగా, బెజ్రా 8 స్థానాల్లో నిలిచాయి. ఆధార్ వినియోగాన్ని స్వచ్ఛందం చేస్తూ కేంద్ర ప్రభుత్వం లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టింది. దీంతో భవిష్యత్తులో ఆధార్ను ఓ గుర్తింపు కార్డుగా వాడుకోవచ్చన్నారు. ఇది సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించడమేనని మండిపడ్డ ఆర్ఎస్పీ ఎంపీ ప్రేమచంద్రన్, ప్రైవేటు సంస్థలకు ఆధార్ నంబర్ లభిస్తే పౌరుల వ్యక్తిగత సమాచార గోప్యతను ముప్పు అని విమర్శించగా జాతీయ ప్రయోజనాలకై ఆధార్ ఉండాలని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. ట్రాఫిక్ నిబంధనను ఉల్లంఘించిన వారికి భారీ జరిమానా వేసే మోటార్ వాహనాలు చట్ట సవరణ బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించింది. దీంతో పిల్లలకు బండి ఇచ్చే వారికి 25,000 ఫైన్, 3 జైలు శిక్ష, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తారు. మద్యం సేవించి వాహనం నడిపినా, అంబులెన్స్కు దారి ఇవ్వకపోయినా 10,000 ఫైన్, లైసెన్స్ లేకుండా నడిపితే 50,000 ఫైన్ వేసేలా దీన్ని రూపొందించగా ఈ సమావేశాల్లో సభలో బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రం వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని ముల్కనూరు గ్రామ పంచాయతీపై సర్వత్ర ప్రశంసలు కురుస్తున్నాయి. విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలకు పంపించని కుటుంబాలకు పంచాయతీ ధృవపత్రాలు, ప్రభుత్వ పథకాలు వర్తించవని సోమవారం పంచాయతీలో తీర్మానం చేశారు. ప్రైవేట్ వాహనాలను గ్రామంలో అనుమతించబోమని పేర్కొన్నారు. సర్కార్ స్కూళ్లను కాపాడుకునేందుకు ముల్కనూరు ప్రజల నిర్ణయం మెలిగిన గ్రామాలకు కనువిప్పుగా మారుతోంది. గోదావరి వరద నీటిని ఒడిసి పట్టుకోవాలనే యోచనకు పదును పెరుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ జిల్లాలకు నీటిని అందించాలనే లక్ష్యంతో 2 రాష్ట్రాల నీటి పారుదల శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. దాదాపు 300 టీఎంసీల వరద నీటిని తరలించడమే లక్ష్యంగా
దాదాపు 300 టీఎంసీల వరద నీటిని తరలించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం 3 ప్రణాళికను సిద్ధం చేసి పెట్టుకున్నారు. ఈ నెల 28న కేసీఆర్ జగన్ భేటీలో దీనిపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో నేడు రేపు కొన్ని చోట్లు తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. కరీంనగర్, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్, హైదరాబాద్ జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయని అధికారులు చెప్పారు. కరీంనగర్ జిల్లా కాశీపేటలో 6.2 సెంటీమీటర్లు, మెదక్ జిల్లా నాగాపూర్లో 5.8 సెంటీమీటర్లు, వాడిలో 5.4 సెంటీమీటర్లు వర్షం కురిసిందని తెలిపారు. దాదాపు అన్ని జిల్లాల్లో ఓ మోస్తారు జల్లులు కురిశాయి. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కోటి, మలక్పేట్ మిగిలిన ప్రాంతాల్లో భారీ వర్షం పడడంతో లోతట్టు ప్రాంతాలతో పాటు రోడ్లన్నీ జలామయం అయ్యాయి. ఇవాళ్టి బులెటిన్, తిరిగి మరో బులెటిన్ను మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి టీఎస్ 24 న్యూస్.